Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం అక్టోబర్ 31వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ విత్ కరెంట్ అఫైర్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మీరు ఆ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా ఈ కరెంట్ అఫైర్స్ మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు ఈ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీరు వ్యూమాలోకి వెళ్ళినట్టయితే అక్కడ ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి కానీ, విఆర్ఓ, విఆర్ఏ కానీ, అదేవిధంగా లేటెస్ట్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మీరు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీకు వ్యూమా బుక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి మీకు ఏదైనా కొత్త బుక్స్ కావాలన్నా సరే మీరు డైరెక్ట్గా వ్యూమా బుక్స్ నుంచి కనుక ఆర్డర్ చేసుకున్నట్టయితే అవి డైరెక్ట్గా మీ హోమ్కి డెలివరీ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ మొదటిగా ఎంసీక్యూస్ చూద్దాం. ఈ ఎంసీక్యూస్కి సంబంధించి మనం ఈరోజు నుంచి వ్యూమాలో ఒక క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు ఆ క్విజ్ కనుక అటెంప్ట్ చేసినట్లయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మీరు క్విజ్ మొత్తం కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. సో ఆ రిజల్ట్లో మీ టాప్ 5లో ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ కూడా మేము నెక్స్ట్ క్లాస్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక మనం తీసుకున్నట్లయితే వీటిలో పోటీతత్వం, అదేవిధంగా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికోసంగా ఈ క్విజ్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఈరోజు క్వశ్చన్స్ మాత్రమే చూద్దాం. సో మీరు క్విజ్ కనుక అటెంప్ట్ చేసినట్లయితే తప్పకుండా మనం నెక్స్ట్ క్లాస్లో ఎవరైతే టాప్ 5లో ఉంటారో లీడర్ బోర్డులో వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేసి క్విక్గా వీటికి ఆన్సర్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో దీంట్లో మొదటి క్వశ్చన్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కేంద్ర మంత్రి హర్షిమ్రత్ కౌర్ బాదల్ అక్టోబర్ 29, 2018న మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ గుజరాత్ ఆగ్రో ఫుడ్ పార్క్ను ఎక్కడ ప్రారంభించారు? గాంధీనగర్, సూరత్, అహ్మదాబాద్, రాజ్కోట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీచే అభివృద్ధి చేయబడిన 29 అక్టోబర్ 2018న భారతదేశం విడుదల చేసిన మొదటి సెమీ హై స్పీడ్ రైలు పేరు ఏమిటి? ట్రైన్ 15, ట్రైన్ 24, రైలు 18, ట్రైన్ ఎక్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, సైబర్ స్పేస్, సైబర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అండ్ ఇన్నోవేషన్స్పై అక్టోబర్ 29, 2018, ఇది 2018న జరిగిన సదస్సు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎక్కడ నిర్వహించింది? ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ, చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, 25 అక్టోబర్ నుండి 27 అక్టోబర్ 2018 వరకు భారత మొబైల్ కాంగ్రెస్ యొక్క 2వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? సో దీని గురించి మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దీని యొక్క ఆన్సర్ న్యూఢిల్లీ. 27 అక్టోబర్ నుండి 27 అక్టోబర్ 2018 వరకు ఈ భారత్ మొబైల్ కాంగ్రెస్ యొక్క 2వ ఎడిషన్ న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే దీన్ని ఈ భారత మొబైల్ కాంగ్రెస్ని ప్రారంభించింది కమ్యూనికేషన్స్ రాష్ట్ర మంత్రి ఇండిపెండెంట్ ఛార్జ్ అయిన శ్రీ మనోజ్ సిన్హా దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీన్ని నిర్వహించింది వచ్చేసి టెలికమ్యూనికేషన్స్ శాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కలిసి దీన్ని ఆపరేట్ చేయడం జరిగింది, దీన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ భారత మొబైల్ కాంగ్రెస్ యొక్క 2వ ఎడిషన్, 2018లో జరిగిన ఎడిషన్ ఏదైతే ఉందో దీనికి ఒక థీమ్ కూడా ఉంది. కాబట్టి ఈ థీమ్ మనకి చాలా ఇంపార్టెంట్. థీమ్ వచ్చేసి న్యూ డిజిటల్ హారిజన్స్, కనెక్ట్, క్రియేట్, ఇన్నోవేట్. సో ఈ థీమ్ని 2018 సంవత్సరానికి ఈ భారత మొబైల్ కాంగ్రెస్ యొక్క 2వ ఎడిషన్కి సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ థీమ్ ఏంటి? 2018 అక్టోబర్లో జరిగిన భారత మొబైల్ కాంగ్రెస్ యొక్క 2వ ఎడిషన్ యొక్క థీమ్ ఏమిటి? న్యూ డిజిటల్ హారిజన్స్, కనెక్ట్, క్రియేట్, ఇన్నోవేట్. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 2018 అక్టోబర్లో జరిగిన భారత మొబైల్ కాంగ్రెస్ 2వ ఎడిషన్, ఇది ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్,
2018 అక్టోబర్ 29న 90 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలను అందించగల సామర్థ్యం కలిగిన ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయ టెర్మినల్ ఎక్కడ ప్రారంభించబడింది? స్విట్జర్లాండ్లోని బెర్న్లో, టర్కీలోని ఇస్తాంబుల్లో, ఇంగ్లాండ్లోని లండన్లో, ఈజిప్ట్లోని కైరోలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. 29 అక్టోబర్ 2018న సందేశ వేదికను ఉపయోగించి చిన్న మరియు మధ్యతరహా సంస్థలు, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మరియు వ్యవస్థాపకులకు శిక్షణ ఇచ్చే ఏ సంస్థతో వాట్సాప్ భాగస్వామ్యం చేయబడింది? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, నీతి ఆయోగ్, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్, ఎస్ఐడిబిఐ, అదేవిధంగా గూగుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. అక్టోబర్ 28, 2018న రెండవసారి ఐరిష్ అధ్యక్షునిగా ఎన్నికైంది ఎవరు? పీటర్ కైసి, మైకేల్ డి హిగిన్స్, ఆర్సన్ హాడ్కిన్స్, ఆండ్రూ పార్కర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. యుఎస్ సాఫ్ట్వేర్ రెడ్ హ్యాట్ను 34 బిలియన్లకు కొనుగోలు చేసిన 29 అక్టోబర్ 2018న ఈ కొనుగోలు చేసిన ఈ క్రింది వాణిలో ఏ కంపెనీ దీన్ని కొనుగోలు చేసింది? ఐబిఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్. వాట్ ఇస్ ద ఆన్సర్ గాయస్? మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎస్, సో తప్పకుండా క్విజ్లో అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదటి స్థానికంగా నిర్మించిన ఉపగ్రహాన్ని 29 అక్టోబర్ 2018న జపాన్ దేశానికి చెందిన రాకెట్ ద్వారా ప్రయోగించబడింది. సో ఇక్కడ జపాన్ దేశానికి చెందిన రాకెట్ ద్వారా ప్రయోగించబడింది. సో ఈ రాకెట్ పేరు కూడా మనం తెలుసుకుందాం. సో అయితే ఆ ఉపగ్రహం పేరు ఏమిటి అని అడిగాడు. సో ఇక్కడ మనం ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన ఉపగ్రహం పేరు, ఆప్షన్స్ ఖలీఫా శాట్, మియా శాట్, యుఏఈ ప్రోవన్, డెజర్ట్ కింగ్. సో అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ ఈ రాకెట్ పేరు వచ్చేసి H2A. ఈ జపాన్ యొక్క రాకెట్ పేరు H2A. దీంట్లో ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్కి సంబంధించిన ఉపగ్రహం, దాంతోపాటుగా జపాన్ దేశానికి సంబంధించిన యుబికి 2, ఇది గ్రీన్ హౌస్ వాయు పరిశీలన ఉపగ్రహం, దీన్ని కూడా ఈ రాకెట్లో పంపించడం జరిగింది. అదేవిధంగా దీని గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకోలేదు. కాబట్టి ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన ఈ ఉపగ్రహం పేరు వచ్చేసి ఖలీఫా శాట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. అక్టోబర్ 28, 2018న స్విట్జర్లాండ్లోని బేసెడ్లో స్విస్ ఇండోర్స్ ఫైనల్లో ఈ క్రింది వాణిలో ఏ టెన్నిస్ క్రీడాకారుడు తన 99వ కెరీర్ ఏటీపీ టూర్ టైటిల్ని గెలుచుకున్నాడు? రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, నోవాక్ జోకోవిక్, మారియస్ కాపిల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. అక్టోబర్ 28, 2018న మస్కాట్ ఒమెన్లో ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ని భారతదేశం ఏ దేశంతో కలిసి సంయుక్తంగా గెలుచుకుంది? ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఖాజీ అబ్దుసత్తర్ దీర్ఘకాల అనారోగ్యంతో 29 అక్టోబర్ 2018న న్యూఢిల్లీలో మరణించారు. అతను ఒక డాష్ రాజకీయవేత్త, సింగర్, రచయిత, క్రికెటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. 72వ పదాలిదళ దినోత్సవం, అంటే ఇన్ఫాంట్రీ డే, ఎప్పుడు భారతదేశంలో జరుపుకుంది? భారతదేశం ఎప్పుడు జరుపుకుంది? సో 2018లో జరిగిన ఈ ఇన్ఫాంట్రీ డే అనేది 72వ ఇన్ఫాంట్రీ డే. సో దీన్ని మనం ఏ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా ఏ రోజున జరుపుకుంటాం? అక్టోబర్ 27, అక్టోబర్ 29, అక్టోబర్ 30, అక్టోబర్ 31. సో గైస్, ఇవి ఈరోజు ఎంసీక్యూస్. కాబట్టి తప్పకుండా ఈ ఎంసీక్యూస్ మొత్తం మీకు క్విజ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో వీటి ఆన్సర్స్ మీరు ఆ క్విజ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం వీటిని క్విక్గా వీటి ఆన్సర్స్ నెక్స్ట్ క్లాస్లో కంపల్సరీ చూద్దాం. సో తప్పకుండా వీటిని క్విజ్ని అటెంప్ట్ చేయండి. సో కాబట్టి ఈ లీడర్ బోర్డులో మీరు ఎవరైతే టాప్ 5లో ఉంటారో వాళ్ళ నేమ్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మొదటిది ఆర్బీఐ ప్రభుత్వం మధ్య ముదిరిన విభేదాలు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, కేంద్ర ప్రభుత్వానికి ఈ మధ్య కొంత ఘర్షణ అనేది రావడం జరిగింది. ఏంటంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి ఈ ఆర్బీఐకి సంబంధించిన ఆర్బీఐ గవర్నర్ కానీ, అదేవిధంగా డిప్యూటీ గవర్నర్ అయిన వీళ్ళు కానీ కొంత విమర్శలు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఈ ఆర్బీఐ న్యూస్లో ఉంది, కాబట్టి దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ భారత రిజర్వ్ బ్యాంక్, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?
మహారాష్ట్రలోని ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? దీన్ని 1935 ఏప్రిల్ 1వ తేదీన భారతదేశ రిజర్వ్ బ్యాంకు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఏర్పాటు చేసినప్పుడు అంటే 1935 అంటే అప్పుడు బ్రిటిష్ ఇండియాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్, బ్రిటిష్ ఇండియాలో ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ వచ్చేసి ఓస్బోర్న్ స్మిత్. ఇతను 1935లో ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్. ఆ తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మొదటి గవర్నర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్. అదేవిధంగా ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఇతను 24వ గవర్నర్. ఇతనికంటే ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ ఎవరు? రఘురామ్ రాజన్. అదేవిధంగా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక గవర్నర్తో పాటుగా 4 డిప్యూటీ గవర్నర్లు కూడా ఉంటారు. సో ప్రస్తుతం ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో, ఎస్ఎస్ విశ్వనాథన్ మరియు వైరల్ ఆచార్య, అదేవిధంగా మహేష్ కుమార్ జైన్. ప్రస్తుతం ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం బ్యాంక్ రేట్ వచ్చేసి 6.75. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే దీంట్లో న్యూస్లో నరసింహం కమిటీ కూడా రావడం జరిగింది. సో ఈ నరసింహం కమిటీ అనేది మన భారతదేశంలో ఈ ఆర్థిక వ్యవస్థ 1991వ సంవత్సరంలో అప్పుడు బలహీనపడడం జరిగింది. కాబట్టి ఈ భారతదేశంలో ఈ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దీనిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో, దీనికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేసేదానికోసంగా, అదేవిధంగా దాని గురించి సిఫార్సులు చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వం 1991వ సంవత్సరంలోని ఆగస్టులో రిజర్వ్ బ్యాంకు యొక్క మాజీ గవర్నర్ అయిన ఎం నరసింహం, ఇతని యొక్క సారథ్యంలో ఇతను చైర్మన్గా వ్యవహరిస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిటీ దీని మీద, ఈ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దీని మీద వాళ్ళు అధ్యయనం చేసి నివేదికను 1998వ సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అయిన యశ్వంత్ సిన్హాకి సమర్పించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు ఈ నరసింహం కమిటీ యొక్క సిఫార్సులు, ఈ నివేదికలో వాళ్ళు చేసిన సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఆ సిఫార్సులు కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఆ సిఫార్సులు కూడా చదివినట్టయితే బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఏటీఎంలో రోజుకు 20,000 రూపాయలే ఏటీఎంలో ఉంచి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేటెస్ట్గా ఇది చెప్పడం జరిగింది. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన క్లాసిక్, అదేవిధంగా మాస్ట్రో కార్డులు ఎవరైతే కలిగి ఉంటారో వీళ్ళు ఈ ఏటీఎంలో ఉంచి రోజుకి 20,000 రూపాయలు మాత్రమే ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకునే విధంగా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటి మీద షరతులు విధించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఐక్యతా విగ్రహాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ. సో ఈ ఐక్యతా విగ్రహం మనం సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించిన విగ్రహం. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం, 182 మీటర్లు దీని యొక్క ఎత్తు. సో దీని యొక్క ఎత్తు మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా దీన్ని నిర్మించింది వచ్చేసి సాధుబేట్ ఐలాండ్లో, గుజరాత్లోని సాధుబేట్ ఐలాండ్లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది సర్దార్ సరోవర్ డ్యామ్కి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా వింధ్యాచల్, సాత్పురా పర్వత సానులు ఏవైతే ఉంటాయో ఆ రెండింటి మధ్య ఈ విగ్రహ నిర్మాణం అనేది చేయడం జరిగింది. సో ఈ విగ్రహం తయారు చేసింది వచ్చేసి రామ్ వంజీ సుతార్. ఈ ఐక్యతా విగ్రహాన్ని తయారు చేసింది రామ్ వంజీ సుతార్. దీని యొక్క ఎత్తెంత 182 మీటర్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. దీన్ని ప్రారంభించింది ఎవరు? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో దీంతోపాటుగా మనం చూసినట్లయితే ప్రపంచంలో దీని తర్వాత అతి ఎత్తైన విగ్రహాలు వచ్చేసి స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ, చైనాలో ఉన్న స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ, ఇది ప్రపంచంలో ఇప్పుడు 2వ ఎత్తైన విగ్రహం. దీని యొక్క ఎత్తు వచ్చేసి 503 అడుగులు. దీని తర్వాత 3వ ప్లేస్లో ఉంది మయన్మార్లో ఉన్న బుద్ధ విగ్రహం. దీని యొక్క ఎత్తు 427 అడుగులు. అదేవిధంగా 4వ ప్లేస్లో ఉంది జపాన్ దేశంలో ఉన్న బుద్ధ విగ్రహం. దీని యొక్క ఎత్తు 394 అడుగులు. 5వ ప్లేస్లో ఉంది గుయానినిన్ ఆఫ్ ద సౌత్ సీ ఆఫ్ సన్యా, చైనాలో ఉంది ఇది. దీని యొక్క ఎత్తు 354 అడుగులు. అదేవిధంగా మనం చూసినట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీ 93 మీటర్లు. సో మన ఇండియాలో ఇప్పుడు ఉన్న ఈ ఐక్యతా విగ్రహం, సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించిన ఈ విగ్రహం వచ్చేసి 182 మీటర్లు. అంటే దాదాపుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీతో పోల్చుకుంటే ఇది రెండంతల ఎత్తైన విగ్రహంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహం ఏ దేశంలో ఉంది? భారతదేశంలో ఉంది. దాని పేరేంటి? ఐక్యతా విగ్రహం. అదేవిధంగా దీన్ని నిర్మాణం చేసింది సాధుబేట ఐలాండ్లో, ఇది గుజరాత్లో ఉంది. ఇక్కడ మనం గుజరాత్ చూసుకున్నట్లయితే గుజరాత్ యొక్క క్యాపిటల్ ఏంటి?
గాంధీనగర్. గుజరాత్ యొక్క గవర్నర్ ఎవరు ప్రజెంటు? ఓం ప్రకాష్ కోహ్లీ. గుజరాత్ సీఎం విజయ్ రూపాని. అదేవిధంగా మనం చూసినట్లయితే గుజరాత్లో శాసనసభ సీట్లు ఎన్ని ఉన్నాయి? గుజరాత్లో శాసనసభ సీట్లు 182 సీట్లు. ఇది యూనికామరల్ లెజిస్లేచర్. అదేవిధంగా గుజరాత్లో ఎంపీ సీట్లు అంటే లోక్సభ సీట్లు వచ్చేసి 26 సీట్లు. అదేవిధంగా మనం చూసినట్లయితే గుజరాత్లో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ వచ్చేసి గిర్ నేషనల్ పార్కు, ఇది అదేవిధంగా రెండవది వచ్చేసి వేలవదార్ నేషనల్ పార్కు. ఈ వేలవదార్ నేషనల్ పార్క్నే మనం బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత మూడో అతి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ వచ్చేసి గుజరాత్లో మెరైన్ నేషనల్ పార్క్. ఆ తర్వాత నాలుగోది వచ్చేసి వన్స్తా నేషనల్ పార్క్, గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్, వేలవదార్ నేషనల్ పార్క్, మెరైన్ నేషనల్ పార్క్, వన్స్తా నేషనల్ పార్క్. సో ఇవి గుజరాత్లో ఉన్న నేషనల్ పార్క్స్. నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఐక్యతా దినోత్సవం 31 అక్టోబర్. కాబట్టి 31 అక్టోబర్ 2014 నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం 31 అక్టోబర్ జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కారం దీన్ని సందర్భంగా చేసుకునే ఈరోజు ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని, స్టాట్యూ ఆఫ్ యూనిటీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మ వార్షికోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి 2014 ఇక్కడ 31 అక్టోబర్ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుపుకోవాలనే ఉద్దేశంతో 2014 కేంద్ర ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని రాష్ట్రీయ ఏకతా దివాస్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అనధికార వలసదారుల సంతానానికి అమెరికా పౌరసత్వ హక్కు రద్దు. సో ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్గా ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చాడని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ అమెరికా పౌరసత్వం లేకుండా ఉన్న దంపతులు ఎవరైతే ఉంటారో, భార్యాభర్తలు కానీ, వాళ్ళు అనధికారంగా వచ్చి చేరిన వలసదారులు ఎవరైతే ఉంటారో, ఈ వలసదారులు వీళ్ళకి కలిగిన సంతానం ఎవరైతే ఉంటారో, ఈ సంతానానికి పౌరసత్వం అమెరికా రాజ్యాంగం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ అమెరికాలో జన్మిస్తారో వాళ్ళకి ఈ అమెరికా రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం వస్తుంది, ఆటోమేటిక్గా అక్కడ పౌరసత్వం వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అమెరికా పౌరులు ఎవరైతే ఉంటారో, ఈ పౌరులకు కలిగే ప్రయోజనాలు, ఈ ప్రయోజనాలు మొత్తం కూడా ఈ అమెరికాలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి 85 ఏళ్ల పాటుగా వాళ్ళు అనుభవించవచ్చు. కాబట్టి ఇకపైన ఇలాంటివి జరగకుండా, ఇలాంటివి లేకుండా చేయాలని చెప్పేసి ఈ అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఈ అమెరికా యొక్క రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి, సవరణ చేయాలని చెప్పేసి లేటెస్ట్గా ఒక అధికార పత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇకపైన ఇది మనకి భారతదేశానికి కూడా చాలా లాస్ అని చెప్పుకోవచ్చు భారతీయులకి. సో ఇకపైన ఎవరైనా సరే ఇది కనుక వాళ్ళు అమెండ్మెంట్ చేసినట్లయితే ఈ అమెరికా పౌరసత్వం లేకుండా, అదేవిధంగా అనధికారంగా వచ్చి చేరిన వలసదారులు ఎవరైతే ఉంటారో అమెరికాలో, వాళ్ళ సంతానానికి పౌరసత్వం కల్పించడం జరగదు. సో ఇది కనుక ఒకవేళ పాస్ అయినట్టయితే, అదేవిధంగా అమెరికా యొక్క రాజధాని వాషింగ్టన్ డీసీ, అమెరికా యొక్క ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతను అమెరికాకి 45వ అధ్యక్షుడు. నెక్స్ట్ సూర్యునికి అతి దగ్గరగా వెళ్ళిన పార్కర్ సోలార్ ప్రోబ్. నాసా రిలీజ్ చేసిన పార్కర్ సోలార్ ప్రోబ్ ఇక్కడ సూర్యుని అధ్యయనం చేయడం కోసంగా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యునికి అతి దగ్గరగా వెళ్ళిన మొట్టమొదటి మిషన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దీనికంటే ముందు 1976 ఈ సూర్యుని ఉపరితలం నుంచి 25.66 మైళ్ళ దూరానికి జర్మనీ అమెరికా వ్యోమనౌక హ్యూలియోస్ 2 వెళ్ళింది. సో దీని తర్వాత ఈ సూర్యునికి అతి దగ్గరగా వెళ్ళిన నౌక వచ్చేసి పార్కర్ సోలార్ ప్రోబ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ని ఎవరు పంపించారు సూర్యుని దగ్గరికి? నాసా పంపించడం జరిగింది, అంటే అమెరికా దేశం. నెక్స్ట్ 3 ఆఫ్రికా దేశాల పర్యటనకై వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు. సో మొత్తం 3 ఆఫ్రికా దేశాలని సందర్శించడానికి మన దేశం యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన ఎం వెంకయ్య నాయుడు 31 అక్టోబర్న ప్రారంభం అవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా ఈ 3 దేశాల్లో బోట్స్వానా రాజధాని అయిన గ్యాబరోన్ను చేరుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ గ్యాబరోన్లో 13వ వార్షిక ప్రపంచ ఎక్స్పో జరుగుతుంది. సో దీనికి హాజరవుతారు. ఆ తర్వాత జింబాబ్వే దేశానికి వెళ్తారు. ఆ తర్వాత ఆఖరిగా మలావి దేశానికి వెళ్ళి మరలా అక్కడ నుంచి ఇండియాకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ మొత్తం ఆఫ్రికా దేశాలు బోట్స్వానా, అదేవిధంగా జింబాబ్వే, అదేవిధంగా
మలావి. సో ఈ మూడు దేశాలని సందర్శించడం కోసంగా మన దేశం యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన ఎం వెంకయ్య నాయుడు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్, అక్కడ జరిగే అగ్రిమెంట్స్ వాటి గురించి మనం అగ్రిమెంట్స్ జరిగిన తర్వాత మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో దానికంటే ముందుగా ఈ బోట్స్వానా యొక్క ప్రెసిడెంట్ ఎవరు? డాక్టర్ మోగ్విట్సి మసీసి. బోట్స్వానా యొక్క రాజధాని ఏంటి? గ్యాబరోన్. బోట్స్వానా యొక్క కరెన్సీ బోట్స్వానా పులా. అదేవిధంగా మలావి దేశం యొక్క ప్రెసిడెంట్ పీటర్ ముతారిక. మలావి దేశం యొక్క రాజధాని లిలోంగ్వే. మలావి దేశం యొక్క కరెన్సీ మలవియన్ కొవాచా. బోట్స్వానా రాజధాని గ్యాబరోన్, కరెన్సీ బోట్స్వానా పులా. మలావి రాజధాని లిలోంగ్వే, కరెన్సీ మలవియన్ క్వాచా. జింబాబ్వే రాజధాని హరారే. జింబాబ్వే యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎమ్మర్సన్ మంగాగ్వే. జింబాబ్వే యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎమ్మర్సన్ మంగాగ్వే. నెక్స్ట్, హార్వర్డ్ యూనివర్సిటీ ద్వారా మలాలా యూసఫ్జై గౌరవప్రదమైన గ్లీట్స్ మ్యాన్ అవార్డు పొందనున్నారు. సో లేటెస్ట్గా ఈ హార్వర్డ్ యూనివర్సిటీ మలాలా యూసఫ్జైకి గ్లీట్స్ మ్యాన్ అవార్డు 6వ తేదీన ఇస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ మలాలా యూసఫ్జై అనే ఈమె పాకిస్తాన్ దేశానికి చెందిన ఆమె. సో ఈమెకి 2014వ సంవత్సరంలో మన దేశానికి చెందిన కైలాష్ సత్యార్థితో పాటుగా నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఈ యూసఫ్ జయ్యి 2014లో ఈ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది. సో ఇప్పటి వరకు ఈ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న వారిలో ఈ పాకిస్తాన్కి చెందిన యూసఫ్ జయ్యి అతి పిన్న వయస్కురాలు, అంటే అతి తక్కువ వయసు కలిగిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒంగోలులో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం 2-3 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. సో ఇది ఇక్కడ ఆంధ్రకేసరి ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. సో ఇతని పేరుతో ఈ ఒంగోలులో ఈ విశ్వవిద్యాలయం స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని 2 నవంబర్ కానీ అదేవిధంగా 3వ తేదీలో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. తప్పకుండా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత షేర్ చేయండి.